ఏంటి ఎవరు నువ్వు? చాక్లెట్ సుబ్బమ్మని బాపురపేట. అయినా నా పేరు నీకెలా తెలుసు? నీ గురించి ఈ చుట్టుపక్కల పదువులలో తెలియదు ఊరుకోబ్బా. పచ్చుల కోతలు సినిమా యాక్టర్ల అరుపులు అరుస్తుంటావు కదా. అవి అరుపులు కాదు, దాన్ని మిమిక్రీ అంటారు. చాలా గొప్పది. మిమిక్రీరా? ఏందోలే, మాటల తర్వాత గాని ముందు కూసింత దించబ్బా. ఏంటి దించేది? మీది రామపురం, మా ఊరు దాటేకే కదా మీ ఊరు వచ్చేది. కూసింత దించబ్బా. మన బండికి ఆడవాసన పడదు. ఏంటిది? పడుచు పిల్లని పొలాల్లో పావులకి తొండలకి ఇడిచిపెట్టి వెళ్ళిపోతావా? మీద చెయ్యేసేవాది గోలు పెట్టానంటే ఖర్చు అయిపోతావు. మర్యాదగా మా ఊరు కాడ దించు దించు. మా రాయుడు గారు అమ్మాయి గారు వస్తున్నారు, గుమ్మడికాయలు తీసుకెళ్ళాలి. ఎందుకు? దిష్టి తీయడం. దిష్టి తీసేంత అందగట్టా మీ అమ్మాయి గురు? అట్టంటి ఇట్టంటి అందం అనుకున్నావా? అదిరిపోయే అందం. నాకంటే అందంగా ఉంటుందా? నీకు మా అమ్మాయి గారికి పోలిక. మా అమ్మాయి గారు పుత్తడి బొమ్మ. మరి నేను దిష్టి బొమ్మ. ఉంటుంది పంచిట్ట. అమ్మాయి ఏమిటయ్యా అమ్మాయిని ఇలా పరిగెత్తిస్తున్నావు? అది సరే కాని రోజా, ఈ వేషం ఏమిటి, ఈ డ్రెస్ ఏమిటి, ఇందుకు ఆ బాబీ గారు ఎక్కడ చచ్చాడు? అది కాదు మమ్మీ, మరేమో ఏం జరిగిందంటే దెబ్బ తగిలిందా? నాకు దెబ్బ తగులొద్దా? మరే నిన్నీతో చిన్న విషయం మాట్లాడాలి. ఏంటది? నేను పెద్ద మనిషి అయ్యాను, నువ్వు పెద్ద మనిషి అయ్యావు, అందుకని అక్కతో అంకుల్తో చెప్పి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. రోజా రోజా. ఏంటమ్మా వదిలిపెట్టి పారిపోతున్నావు? సరే గాని మన పొలాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? మన పొలాలా? అదిగో ఆ చెట్టు దగ్గర నుంచి అక్కడి వరకు మన పొలాలే. ఆ మధ్యలో చెరుకు తోట ఉంది చూడు, అది మాత్రం మంది కాదు. ఎవరిది? అదే ఆ పాటలు పాడుకుంటూ డ్రామాలు వేసుకుంటూ తిరుగుతాడు చూడు ఆ రాజగాడిది. ఓరి మావో చందమామో పంజుడు చెప్పకుండా పోయావు ఏంది మామో. అయ్యో ఎక్కడ పడిపోయింది? ఈ కోనిట్లో పడిపోయినట్టుంది. ఇందులో పడిపోయిందా? అయితే ఉండు పిలుస్తాను. ఒరే రాజా. ఆ రాజా ఎందుకు పిలుస్తావు? వాడికి ఆటపాటే కాదు ఈత కూడా వచ్చు, అందుకని. సినిమాలో హీరోయిన్ వస్తూ ఏదైనా పోతే ఎవరు తీసిస్తారు? హీరో? మరి నువ్వు నా హీరో అవ్వాలనుకుంటున్నావుగా? మరి నువ్వు తీసిస్తేనే నాకు ఆనందం. నీకేదైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు. చిరంజీవిది కదా. నీకు విగ్గు ముఖ్యమా లేక నేను ముఖ్యమా? నువ్వే ముఖ్యం. అయితే దూకు. దూకుతున్నా. దూకేస్తున్నా. దూకు. దూకుతున్నా. దొరికింది దొరికింది ప్రతి రోజు దొరికింది. ఏమండే? ఏ గుమ్మడికాయ? ఏమండే దిక్కండి జారుతారు. ఏమండే నా మాట రండి. ఇప్పుడు ఏమైంది? బట్టలన్నీ తడిచిపోయా? ఆరబెట్టుకుంటే సరి. అమ్మ బాబాయ్ నా విగ్గు పాయే
రోజా రింగు పాయే రోజా. నువ్వు ఇక్కడ దాక్కున్నావేంటి? నా బట్టలు కూడా తడిసాయిగా, ఆరబెట్టుకుంటున్నాను. దానికి ఇది సిగ్గేంటి? మీరున్నారుగా. నేను ఇప్పుడు కొత్తగా చూడడం ఏంటి కుమ్మడికాయ, గోచితో సహా ఎప్పుడో చూసేస్తానుగా. అప్పుడంటే చిన్నవాళ్ళం, ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాంగా. పెద్దవాళ్ళంటే తీరిక సిగ్గుపడు. హాయ్ రాజా, నేను బండిని డ్రైవ్ చేస్తున్నాను, నన్ను అందుకో చూద్దాం. హాయ్ అమ్మాయి గారు, వద్దండి కొత్త ఎడ్లు. అమ్మాయి గారు చెప్తే విన్నారు కదా, ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. మీకేం దెబ్బలు తగలేదు కదా.